మాట్లాడండి పిల్లలతో. అమ్మా బాగున్నారా మీరందరూ? అక్క వాక్యాలు మంచిదమ్మా, చాలా సంతోషం. మీరు దేవుళ్ళు కొనసాగండి, దేవుని వాక్యాలు నేర్చుకోనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్దించను గాక. మీ చదువుల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు. నా కోసం మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఓకేనా? పిల్లలు మీకు రోజు ఒక నాన్నమ్మ గారు ఇలా వచ్చి మాట్లాడితే బాగుండు కదా. అంతమందికి నాన్నమ్మలు అమ్మమ్మలు ఉండరు కదా. నేను చాలా కాలం పట్టి ప్లాన్ చేస్తున్నాను, ఎవరైనా ఒక నాన్నమ్మని అమ్మమ్మని తీసుకొద్దామని. ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఇస్తాడు నాన్నమ్మలు. ఎంతమందికి నాన్నమ్మలు అమ్మమ్మలు లేరు చెప్పండి? నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ లేకపోయిన వాళ్ళు అందరికి ఉన్నారా? ఓకే, రూత్, జాయ్, మీకు నాన్నమ్మ అమ్మమ్మ ఉన్నారా? సెలీనా, నాన్నమ్మ అమ్మమ్మ ఉన్నారా నీకు? సెలీనా ఉన్నారు ఉన్నారు. ప్రిస్కిల్లా నీకు ఉన్నారా అమ్మమ్మ నాన్నమ్మ? ఓకే, భానుశ్రీ నీకున్నారా అమ్మమ్మ నాన్నమ్మ? ఉన్నారా అంకుల్. జోయల్ బాబు నీకున్నారా అమ్మమ్మ నాన్నమ్మ? అంకుల్ నాకు నాన్నమ్మ లేరు. ఓకే, అమ్మమ్మ ఉన్నారా? అయితే ఇక్కడ అమ్మమ్మ అనిపించాయి. నాన్నమ్మ ఎవరు లేకపోతే వాళ్ళని పిలిచేయి, నాన్నమ్మ లేకపోతే నాన్నమ్మ పిలిచేయి. ఇక్కడ హ్యాపీ, నీకు అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారా? హ్యాపీ హ్యాపీ అంకుల్. ఎవరెవరు ఉన్నారు? అమ్మమ్మ ఉన్నారు, నాన్నమ్మ ఉన్నారు, ఇద్దరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు అంకుల్. ఉన్నారు. సోనికా నీకు అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు ఉన్నారా? సోనికా అయితే ఇగో ఇక్కడ నాన్నమ్మ ఉన్నారు, తీసుకో. తర్వాత సన్నిహిత, అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారు నీకు? ఉన్నారు అంకుల్. ఓకే, ఏంజలీనా నీకున్నారా అమ్మమ్మ నాన్నమ్మ? ఓకే, అప్పుడు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, అమ్మమ్మ నాన్నమ్మలు ఇచ్చినందుకు నీకు వందనాలని. ఎందుకంటే విలియం కేరీ గారు గారు మన ఇండియా రాకపోతే మన ఎవ్వరికి అమ్మమ్మలు మిగిలి ఉండేవారు కాదు, నాన్నమ్మలు మిగిలి ఉండేవారు కాదు. సతీ సహనంలో వెళ్ళిపోయేవారు. భర్తలు చచ్చిపోతే భర్తలతో పాటు ఆ భార్యను కూడా చంపేసేవారు, కాల్చేసేవారు. తెలుసా మీకు? మనం కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా ఇంట్లో చనిపోతే, భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కాల్చేవారు. అప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ ఇక ఉండరు కదా మనకి. కానీ విలియం కేరీ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి, నోనో భర్తలు చనిపోతే భర్తలతో పాటు భార్యను చంపడానికి వీల్లేదు అని వాళ్ళు చాలా పెద్ద యాజిటేషన్ తెస్తే గవర్నమెంట్ ఆఖరికి ఒప్పుకుంది. అప్పటి నుంచి సతీ సహగమనం అనేది క్లోజ్ చేశారు. కాబట్టి ఇగో ఇక్కడ మనకు నాన్నమ్మలు అమ్మమ్మలు మిగిలేరు కదా. కాబట్టి మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, వండర్ఫుల్. ఓకేమా, మన టైం అయినట్టుంది కదా, నేను ఫేస్బుక్ లైవ్లో ఉంటాను. అమ్మ ప్రజలాడు, మా అమ్మ ప్రజలాడు. నాన్నమ్మ గారు చూసారా ఇక్కడ? నిర్మలా మానసి ఈ సండే స్కూల్ పరిచర్య వాళ్ళది. నిర్మలా శ్యామల రక్తమ్మ ఇదిగో ఇక్కడ, సారీ. సంతోషం, ప్రజల చక్కగా ఎంతో చక్కటి చేస్తారు ఇందులో. దేవునికి మహిమ. అమ్మ మా అమ్మకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని కడతా. ఎక్కడైనా పోటీకి వెళ్తే వీళ్ళకే మొత్తం ప్రైజ్లు అమ్మా. సుఖతమ్మ గారు వెళ్ళారంటే అందరికి గడగడ అమ్మ నాయన ఇప్పుడు ప్రైజ్ కొట్టుకుపోద్ది. అయితే ప్రజలు కూడా మన సింగరేమో ఉంటది కదా, ఎప్పుడే మనం తన గానాన్ని పరిచయం మనం చూడలేదు. చూద్దాం, మళ్ళీ క్విజ్ అమ్మా. క్విజ్ లో టాప్ వెళ్ళి ఇద్దరు, అంటే సుజాత గారికి ఇంకొక ఆవిడుండేది తోడు రూతమ్మ. ఇద్దరైతే ఖచ్చితంగా క్విజ్ లో ప్రైజ్ కొట్టేవారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనమ్మా పాడేవారు, ప్రైజ్ వచ్చేదమ్మా. వీళ్ళు చర్చ్ లో పెద్ద ర్యాక్ ఉంటది అల్మారా, అందులో
80% అన్ని ఈల్డ్ తెచ్చినవే. అబ్బా తెచ్చిన తక్కువే. తెచ్చన్నా ఎక్కడన్నా? ఇమానుయేల్ బాప్టిస్ట్ చర్చ్ అమ్మ అక్కడ ఎక్కడ అంటే బుద్ధరాజపాల. బుద్ధరాజపాల పాస్టర్ గారి దగ్గరే నేర్చుకున్నామండి. పాస్టర్ గారే మాకు అన్ని నేర్పించారు. అంత ముందు ఆక్పాటగా అయిపోయింది బైబిల్ అంటే ఏంటో. రాజపాల అంటే బాజీ జంక్షన్ దగ్గరే కదన్నా. ముందు ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు కూడా. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నా చర్చ్ లోనే. ఈ చర్చ్ లో నేను 2 ఇయర్స్ పనిచేశానమ్మా. విడిచిపెట్టలే ఇప్పుడు. ప్రతి బర్త్డేకి వచ్చి ఏవో నాకు జంతికలు సున్నుండలు తెచ్చి ఇస్తారన్నమాట. ఆదివారం కాబట్టి ఈ రోజు వచ్చేసారు. అంకుల్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆంటీ ఒక అమ్మ ఒక్కడే ఉన్నారు. బర్త్డే కోసం వచ్చారు అన్నమాట సెలబ్రేషన్. చాలా సంతోషం అమ్మా. పెద్దలు అమ్మతో ప్రార్థన చేయించేద్దాం ప్రారంభ ప్రార్థన. అవునన్నా. అలాగే అన్న. ఎస్ అమ్మ ప్రార్థన చేయండి. పిల్లలు నానమ్మ ఆబ్లిక్ అమ్మమ్మ ప్రార్థన చేస్తారు చూడండి. ప్రార్థించుకున్నామండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనియోసైన మాత్య పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయన. నా తండ్రి ప్రభా, లోకం నుండి పాపం నుండి శాపం నుండి వేరుపరచు బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ సత్యవాక్య సంకల్పం ద్వారా మమ్మల్ని కన్నారు ప్రభా. నీ విలువైన రక్తం పెట్టి మమ్మల్ని కొన్నారు నాయన. నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభా. నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. లోకంలో ఎంతోమంది నశించిపోయినా సరే ప్రభా, ఆయన మీరు మమ్మల్ని అయితే ప్రభా మీ కౌగిల్లో దాచి ప్రభా మీ రెక్కలు చాటున భద్రపరిచిన ఆయన ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఉంచారు ప్రభా. మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు వదనాలు నాయన. ప్రపంచమంతా నాయన అల్లుకోగాలం అయిపోయి ఆయన ఈ వైరస్ వల్ల నాయన ఎంతోమంది నాయన తమ ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ ప్రభా నీవు సజీవుడు కనుక ప్రభా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచావు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ బిడ్డల బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు నాయన. ఈ క్షణాన ప్రభా ఈ బిడ్డలతో కలిసి ఈ విధంగా నాయన వండటానికి మీరు చేసినటువంటి నాయన ఈ సమయాన్ని బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు. నా తండ్రి పాస్టర్ గారిని బట్టి వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు నాయన. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కరుణించండి నాయన. మీ కౌగిల్లో దాయండి ప్రభా. దుష్టుడు వారిని ముట్టుకుంటూ ప్రభా నాయన మీరు కావలిగా ఉండి మీ దూతలను ప్రభా తన చుట్టూ వెనక ముందు కుడి ఎడమలో ఉంచి ప్రభా కావాలి ఖాయమని బ్రతిమలాడుతున్నాను. నా తండ్రి ఇంతవరకు ఆయుష్నిచ్చి కాపాడిన దేవ నాయన, రేపటి దినమున నూతన సంవత్సరంలో అడుగు పెట్టు ఉండగా నాయన నూతన సంవత్సరం నీ దయా కిరీటమును వారికి అనుగ్రహించి నాయన నాయన నీ ఆత్మతో వారిని నింపి ప్రభా అనేకులను ప్రభా సిద్ధపరచడానికి నాయన నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రభా నాయన శ్రమపడుచు ఉండగా ప్రభా వారితో మీరుండండి, వారితో మీరుండండి ప్రభా. ప్రతి క్షణము అనుక్షణము చేయిపట్టుకుని నడిపించండి నాయన. ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నాయన. దూరంలో ఉన్న పాపను కూడా ప్రభా నా దర్శనం కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన బాబును కూడా దీవించండి. పాస్టమ్ గారు కూడా దూరంగా ఉంటుండగా నాయన ఇరువురు బిడ్డలకు మీరు సహకారిగా ఉండి నాయన సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాను నాయన. ఈ చిన్న బిడ్డలు బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా వారు నాయన తండ్రి వాక్యం నేర్చుకుంటుండగా నీ అందరు భయభక్తులు కలిగి ప్రభా జీవించటానికి సహాయం చేయండి నాయన. వాక్యం చెప్తున్న నీ బిడ్డలు కూడా దీవించి ప్రభా ఏడంతల ఆత్మతో వారిని ఆశీర్వదించి నాయన వారు ఏ విధముగా వారిని నడిపించవలనో ప్రభా వారికి మీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా మీరే నడిపించమని బ్రతిమలాడుచున్నాను నాయన. ఇంతవరకు నేను చేసిన ప్రార్థన మీరు విని ఉన్నారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ప్రార్థనలో తప్పులుంటే దయతో క్షమించమని మహామయంతో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున బ్రతిమలాడే అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్ అమ్మ. ప్రజలు ఒకసారి నిన్ను స్పాట్లైట్ చూసుకుని డాడీతో మాట్లాడించు.
పాస్టర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. అదే మమ్మీతో మమ్మీని పలకరించండి ఒకసారి. సార్ మీకంటే నేను ఇంకేం పరిచయం చేయగలను పాస్టర్. పలకరించండి మమ్మీతో, మమ్మీతో మామూలు మాట్లాడాను అంటాను. పర్లేదు తర్వాత మాట్లాడదాను పాస్టర్, మీ టైం అవుతుంది కదా, అనవసరంగా టైం మళ్ళీ వేస్ట్. ఇవాళ సెలవునైనా నీకు? అమ్మా ఈరోజు సెలవు అమ్మా, రేపు నుంచి మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళాలి. టీవీకి రీఛార్జ్ చేయలేదట. అదండి పాస్టర్ గారు ఇవ్వండి పాస్టర్ గారు. అవును బాగుంది. తర్వాత అమ్మని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకుంటాను. తమ్ముడికి చెప్పమని అన్నయన. అమ్మా నేను తర్వాత మాట్లాడతానులే అమ్మా. అమ్మా నేను చేస్తాను చాలా మంది చాలా చక్కగా చేస్తుంటారు చూడు. నేను మళ్ళీ తర్వాత నీకు కాల్ చేస్తాను అమ్మా, మాట్లాడదాం. ఓకే ఓకే గారు, థ్యాంక్ యూ అండి. ఓకే పిల్లలు, మనం పాట యాక్షన్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. రైట్ అమ్మా, ఓ టూ మెనీ. ఓకే అంకుల్, థాంక్యూ అంకుల్. ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. అలాగే నానమ్మ మన మధ్యలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అంకుల్ అందరికి కూడా, ప్రైజ్ లార్డ్. ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దామా? గబగబ చేయాలి ఫాస్ట్ గా, టైం లేదు మనకి. వెరీ గుడ్. ఓకే ఇవాళ కూడా కొత్త పాట మనం ఏం చేసుకుందాం పిల్లలు, ఓకేనా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు దేవుళ్ళు ఎదగండి, ఓకేనా? మన వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఉండండి, ఓకేనా పిల్లలు? చేసేద్దాం. బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. విడుదల ఉంది పిల్లలు, చక్కని వాక్యం నేర్చుకున్నారు కదా ఇవాళ.
ఈ పాట ద్వారా ఇవాళ నుంచి మనము ఈ యొక్క నిరీక్షణతో దేవుని వాక్యం చదువుతూ అలాగే ప్రార్థన చేస్తూ క్రీస్తులో ఎదుగుదాం. ఓకేనా పిల్లలు? ఇంకోసారి చేసేద్దాం, రెడీగా ఉన్నారా? బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో. ఓ బ్రదర్ ఇది వినుమా, ఎదుగుము ప్రభువులో. ఓ సిస్టర్ ఇది కనుము, పెరుగుము క్రీస్తులో.
భరతనాట్యం నేర్చుకోవాలని చెప్పండి, మీకోసం జూమ్ క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఖ్యాతి ఫస్ట్ ఉంటాడు అందులో, అందులో ముగ్గురు వచ్చేస్తారన్న, గ్రీష్మ, ఖ్యాతి, చెల్లి కూడా, మా చెల్లి కూడా నేర్చుకుంటారట. గ్రేట్, భరతనాట్యం మిన్నీ మిన్నీ తల్లి నేర్చుకుంటది. అయ్యో నాకు స్టూడెంట్స్ ఆల్రెడీ దొరికిపోయారు, అయితే అందుకో సామి నేర్చుకుంటారట. ప్రజలా కూడా నేర్చుకుంటుందట. మరి వీళ్ళందరూ భరతనాట్యం నేర్చుకుని రెడీగా ఉన్నారు. నేను నా చిన్నప్పుడు దూరదర్శన్ లో కరగంట ప్రోగ్రామ్ వచ్చేదన్న, నా అమ్మోళ్ళు ఎవరు తోడించే వాళ్ళు తిట్టేసేవాళ్ళు, నేను మాత్రం అదొక్కటే చూసేసేదాన్ని. చూసేసి నా క్రిస్మస్ యాక్షన్ సాంగ్స్, సండే స్కూల్ యాక్షన్ సాంగ్స్ అన్ని కూడా క్లాస్ కెళ్ళి చేయించేసేదన్న నేను. చేతులు దించేయండి, నాకు అందరూ పర్సనల్ గా నోట్ పెట్టండి. షాలేం అంకుల్, ఐ వాంట్ టు లెర్న్ భరతనాట్యం. ఓకే, నాకు పెట్టండి, చూద్దాం ఏమో దేవుడు ఏం చేస్తాడు, ఖ్యాతి ద్వారా ఏ డోర్ ఓపెన్ చేస్తాడో. అది భరతనాట్యం అయిపోద్ది, తర్వాత మళ్ళీ ఇంకేమైనా అయిపోద్ది ఖ్యాతి వేసరికి. రైట్, ఓకే అమ్మా. ఖ్యాతి హీరో అమ్మా చేసావు ఖ్యాతి, నువ్వు ఆ రూమ్ సరిపోట్లేదు. ఇంకోసారి లీవ్ అయిపోతుంది ఖ్యాతికి, రూమ్ సరిపోట్లే. వావ్ ఖ్యాతి, వావ్ బాగా చేసావు ఖ్యాతి, చాలా బాగా చేసావు. గ్రీష్మ,
థ్యాంక్ యూ అన్న. ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ బాగా చేశాను. సహోదరులారా, ఐక్యతే కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. లావణ్య, నువ్వే గీసావా? అవునక్క. సూపర్ టాలెంట్ ఉంది నీలో, వండర్ఫుల్, చాలా బాగుందమ్మా. రజుల, నీ వాయిస్ తక్కువ వస్తుంది నాకు, బహుశా నాకే ప్రాబ్లం, అందరికి తక్కువ వస్తుందా? తక్కువే ఉందన్న. ఆమె కొంచెం పెంచి, నీ ఆడియో పెంచుతాలి, క్లియర్ గా ఉంది కానీ తక్కువ ఉంది. సహోదరులారా, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. ఇప్పుడు వినిపిస్తుందా? నా బాగుందమ్మా. మీరు బాగానే ఉన్నా? వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. కాదు, ఇక్కడ ఎవరు లేరా? చమక్క ప్రజల ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. జాయిల్ ఎవరు మాటలు వినిపించలేదు. అదే జాయిల్, మరి కొంచెం వాయిస్ విప్పాలి గట్టిగా. నిమ్మకం గుర్తు చేసుకో. అదే అడుగుతాను నేను, మాట్లాడే దోష రావాలి. ప్రతిరోజు మనం ఎలా చేస్తాం అలాగే. అంటే పాప చాలా చాలా బాగా చాలా డ్రా చేసింది. అంత మంది ఫేసెస్ వేయడం అంటే అసలు మాటలు కాదు. కాబట్టి 9 వరకు మనం క్లాస్ ఇచ్చేసిందా? సహోదరులు, ఐక్యత కలిగి నివసించుటయే ఎంతో మేలు, ఎంతో మనోహరము. శామ్స్ 133:1. ఎప్పుడుదమ్మా, ఇప్పుడు చెప్తున్నావు. నీదైతే అప్రిషియేట్ చేయ బాబు. చాలా బాగా చేసావు ఏంజలీనా, వండర్ఫుల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. సత్య కూడా ఏం చేయాలంటే, వాళ్ళు చూపిస్తున్న దానికి వెరీ గుడ్ అంటాం అని అప్రిషియేట్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళు ప్రైజ్ లా చెప్పేసినాక మీరు గాడ్ బ్లెస్ చెప్పి మీరు క్లాప్స్ ఇచ్చేయాలి. ఎవరి వర్క్ అయితే వాళ్ళు ఎలర్ట్ అవ్వాలి. సత్య, మీరు కూడా మ్యూట్ లోంచి బయటకు వచ్చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎలర్ట్ గా ఉండండి ఇద్దరు, వాయిస్ గట్టిగా ఉండాలి. హ్యాపీగా వాళ్ళకి వాళ్ళు మనం బ్లెస్ చేయాలి వాళ్ళని. ఓకే ఓకే, నువ్వు మళ్ళీ మ్యూట్ చేసుకున్నావు జాయిల్, ఓకే అలాగే ఉండండి. చూపిస్తున్న ప్రతి దానికి కూడా మీరు ఇద్దరు ఎవరిదైతే వాళ్ళు ఎలర్ట్ గా ఉండండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేసుకున్నానా? ప్రైజ్ ది లార్డ్. చెప్పలేదు మీరు ఇద్దరు, మళ్ళా మ్యూట్ చేసేస్తున్నా జాయ్. ఇంకోటి ఉందా? వాక్యం చెప్తానక్క. ఐక్యత కలిగి నివసించు కీర్తనలు 133:1.
ఓకే ఈ రోజు పిల్లలు మీలో నుంచి ఎవరన్నా క్లాప్స్ కొట్టారా క్లాప్స్ ఇస్తారా ఓకే అయిపోయావు కదా వెరీ గుడ్ అక్క అద్దరిపోవాలి నిమ్మక్క వాయిస్ నీళ్ళు కనిపించాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరు లెసన్ ఎవరు మెమరీ వాస్ చెప్పారు గుర్తుందా ఏమా చూసావా ఖుషి జోష్ ఇద్దరు కదా వాళ్ళిద్దరు క్లాప్స్ ఇచ్చే మరి కదా నువ్వు మళ్ళీ అలసిపోతావు 1 2 అని సాగదీయకూడదు 1 2 3 4 5 6 అనేయాలి ఓకేనా ఫాస్ట్ గా అయిపోవాలి మనకు మళ్ళీ టైం సరిపోదు కదా వెరీ గుడ్ రూత్ అరే మీరు అంత అయిపోయినాక ప్రైజ్ లాట్ చెప్పినప్పుడు ఇవ్వాలి రూత్ అరే మీరేంటి మళ్ళీ ఇల్లంతా చూపిస్తున్నారు మాకు ఎన్నిసార్లు చెప్పారు మీకు పాస్టర్ గారు అంటే ఎన్నిసార్లు వింటున్నారు కొంచెం పైకి పెట్టుకోవాలి ఇంకా మీ ఫేసెస్ కనిపించాలి ఓకే పావు స్నేహితన్ సన్నిహిత చాలా బాగా చేశారు వండర్ఫుల్ గా ఉంది సూపర్బ్ గాడ్ బ్లెస్ యూ నానా వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తారా మెమరీ వర్స్ నేర్చుకున్నారా చెప్పండి నేను యాక్షన్ కూడా నేర్పించాను కదా వెరీ గుడ్ మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నాన్న చాలా బాగా చెప్పావు వెరీ గుడ్ కీర్తనలు 122 ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్ యు అక్క 1 2 3 4 5 6 7 9 50,000 points వెరీ రెండు అనాలి రెండు కాదు మొన్న కూడా ఎవరు అలానే చెప్తే సరి చేసాం కదా రెండు అనాలి ఓకే ఇంకా ఫాస్ట్ జాయ్ ఇచ్చాడు అక్క జాయ్ భలే ఇచ్చాడు క్యూట్ గా జాయ్ ఇచ్చారన్న టీవీ స్పీకర్ సాంద్ రౌండ్ అంటారు విలియం ఎడ్వర్డ్ విలియమ్స్ రౌండ్ అంటాడు ఆయన కాబట్టి టీవీ ప్రసంగం ఇండియాకు రెండే వస్తుందంట ఎందుకంటే అంత పెద్ద టీవీ స్పీకరే మాట్లాడితే కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మన పిల్లలు కూడా రెండు అని నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో చెప్పలేదు బాబు రెండు అని నేర్పించదు పిల్లలు కదా అవి ఓకే పిల్లలు పెద్ద పెద్ద టీవీ స్పీకర్స్ రెండు అంటారని మీరు రెండు అనకండి మీరు రెండే అనండి రెండు రే ఓకే రెండు రైట్ ఓకే అమ్మ క్యారీ ఆన్ ఇక్కడ నుండి జాయ్ ఇస్తాడా మనకి చప్పట్లు అంకుల్ అయితే జాయ్ 9 1 2 3 4 5 6 7 8 9 10 కూడా చెప్పు 10 తర్వాత 20 30 40 50 60 అలా వెళ్ళాలి బాగా చేస్తే 90 వరకు వెళ్ళాలి మామూలుగా చేస్తే 50 వరకు వెళ్ళాలి మా ఇంకా తక్కువ చేస్తే 30 ఇవ్వాలి ఓకే 30 నుంచి రైట్ క్యారీ ఆన్ 80 వరకు ఇవ్వచ్చు అన్న ఓకే నెక్స్ట్ అమ్మ వీళ్ళది ఎందుకో సెట్ అవ్వలేదు ఓకే జయంతన్ సోనిక ఫాస్ట్ చూపించండి కృష్ణలోడక్క
వావ్ సూపర్ ఉంది మీ ఐడియా తెలుసా చాలా బాగుంది సూపర్ గా ఉంది అవును మీరు ఎటువైపు తిరుగుతున్నారు ఇప్పుడు మీ డాల్ ఎటు తిరుగుతుంది మీ డాల్ ఎటువైపు తిరుగుతుంది వెరీ గుడ్ జీసస్ డోర్ ఓపెన్ చేసింది వెరీ గుడ్ మీరు కూడా అట్లనే ఓపెన్ చేయాలి వెరీ గుడ్ గుడ్ వండర్ఫుల్ థాట్ చాలా బాగుంది నాన్న చాలా బాగుంది జయంత్ అండ్ సోనిక అవి అమ్మ ఫోటో తీసి పెట్టమని చెప్పండి ఫోటో తీసి వీడియో గాని ఫోటో గాని తీసి గ్రూప్ లో పెట్టమని చెప్పండి ఓకే అంకుల్ మెమరీ వర్స్ నేర్చుకున్నారా యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ మ్యాథమెటిక్స్ కొత్తగా నేర్చుకోవాలి మరి రైట్ క్యారీ ఆన్ జాయ్ వెరీ గుడ్ జాయ్ ఓకే జయంత్ అండ్ సోనిక రేపు సండే స్కూల్ ఎన్ని గంటలకో తెలుసా మీకు తెలియదా అయ్యో వీళ్ళు ఇర్రెగ్యులర్ అయ్యారు కొంచెం కదా ఎవరికి తెలుసు రేపు సండే స్కూల్ ఎన్ని గంటలకు ఓకే రోహిణి వెరీ గుడ్ ఓకే ఓకే ఎస్ కరెక్ట్ ఏం చేయాలి కూడా తెలియదంట అయ్యా రోహిణి ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పు ఎన్ని గంటలకు 3 o'clock అక్క 3 o'clock ఓకే మనీ హోంవర్క్ చూపించేసి దా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ జయలన్న అక్క ఎంత మేలు ఎంత మనోహరము కీర్తనలు 133 1 సత్య అక్కడక్క యెహోవా అబద్ధముల అడుపెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణము విడిపింపుము కీర్తనలు 122 వెరీ గుడ్ రోహిణి చాలా బాగుంది చాలా బాగా చైన్స్ కూడా వేసేసావు మొత్తానికి చాలా బాగుంది చాలా బాగా చేసావు రోహిణి అయ్యో జాయ్ నీ క్లాప్స్ ఇమ్మక వింటుందో లేదో ఓకే అమ్మా ఫాస్ట్ ఫాస్ట్ నెక్స్ట్ అంటే జాయ్ చెప్పినవన్నీ కలుపుకోవాలమ్మా మనం ఎందుకు చెప్పాడు అవన్నీ కలిపేసుకుంటే ఎక్కువ అవుతాయి కదా చూడండి జేసన్ గబగబా చూపించండి మీ హోమ్ వర్క్స్ పిల్లలు రెడీ పెట్టుకోండి మీ హోమ్ వర్క్ అంతా వావ్ నువ్వే వేసావునా చాలా బాగున్నాయి మీరే వేసారా ఇదే వేసారా వెరీ గుడ్ నాన్న చాలా బాగా చేశారు తెలుసా ఎంత బాగుందో డ్రాయింగ్ చాలా బాగుంది వచ్చా అక్క నేర్చుకోలే అక్క మరి నెక్స్ట్ టైం తప్పకుండా నేర్చుకోండి మరి మీ డ్రాయింగ్ ఎంత బాగుందో అలా మీరు కూడా మెమరీ వర్స్ చెప్తే ఇంకా బాగుంటది ఓకేనా ఓకేనా పిల్లలు సూపర్ చేసారు ఎంజాయ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 points హీరోని కూడా హైలైట్ చేయొచ్చు కదమ్మా క్లాప్ ఇచ్చినప్పుడు బోల్డ్ క్లాప్ ఇచ్చండి మాకు ఇప్పుడు అయ్యో నేను చూడలేదు అసలు హీరో ఇస్తాడు ఇప్పుడు నెక్స్ట్ జాయిల్ జాయ్ జాయ్ నెక్స్ట్ జాయ్ ఇస్తాడు ప్రజలు ఏం చేస్తా అంటే హోంవర్క్ చూసిన తర్వాత రిమూవ్ స్పాట్ లైట్ చేసి రిమూవ్ స్పాట్ లైట్ చేస్తే సౌండ్ ఎక్కడి నుంచి వస్తా అక్కడ సౌండ్ స్పాట్ లైట్ ఆటోమేటిక్ గా ఓకే అంకుల్ yes రైట్ ఓకే నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ జాయిన్ రెడీ ఉండు ఓకే అక్క
చాలా బాగా చేసావు సాన్వి. మెమరీస్ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను అయ్యా. How good it is for brothers to be in unity. Psalms 133rd chapter, first verse. Praise the Lord, Anna. Wonderful. The brothers gurinchi nerchukuna Jacob's sons. By heart chesa 12 brothers. Lekapothe. Cheyaledanni. It's okay. It's okay. No problem. Chala baa chesaru sanni. Joy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్ జాయ్, సూపర్ గా ఉందా నువ్వు చెప్పడమే. ఓకే నెక్స్ట్. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Deliver my soul, O Lord, from lying lips and from a deceitful tongue. Psalms 120, verse 2. Very good. వావ్, వెరీ గుడ్. నీ థాట్ చాలా బాగుంది. నువ్వు ఒక్క డోరే వేసావు, ఇంకో డోర్ కి ఛాన్స్ ఇవ్వలేదు. చాలా బాగుంది తెలుసు నీ ఐడియా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రేయర్ పాయింట్స్ అక్క. వెరీ గుడ్ నాన్న. How good and how pleasant it is for brethren to dwell together in unity. Wonderful, Nana. Two members of nation. God bless you so much. Wonderful. Iskila mi voice correct raavate ma penchali. Mi mic penchali. Uncle Madhi ikkada phone di mic inka baachaled uncle. Sare sare. Okay ma. Priscilla rep Sunday school ani uncle ki? 10 o'clock. Okay, very good. God bless you, Nana. Okay, Joy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 20, 30, 40, 50, 60,000 points. Very good, Nana. Hello, Akka. Praise the Lord, Yanshi. Abbo. God bless you, Yanshi. Super. Wonderful. Yanshi too. Yanshi too. Yanshi too. Yanshi, నీ లాగే డాల్ కూడా చాలా క్యూట్ గా ఉంది తెలుసా? చెప్పు వాక్యం చెప్పు. యెహోవా. యెహోవా. అబద్ధమాడు. అబద్ధమాడు. పెద్దల నుండి. పెద్దల నుండి. మోసకరమైన. మోసకరమైన. నాలుక నుండి. నాలుక నుండి. నా ప్రాణము. నా ప్రాణము. విడిపించుము. విడిపించుము. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రియాంజి, వెరీ గుడ్. చాలా క్యూట్ గా చెప్పావు. వండర్ఫుల్ తెలుసా, చాలా బాగుందమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
వావ్ చాలా బాగా చేసావు షారన్, చాలా బాగా చేసావు, సూపర్. Praise the Lord. Joy and Lily. Memory verses, Akka. Memory points, Akka. Akka, homework, Akka. Akka, I'm your parents, Akka. Okay. Memory verses, Neshkunara. Sahodaralu, Aikyata Kaligi. నివసించుట ఎంత మేలు ఎంత మహోహరము కీర్తనలు 133 1. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రైజ్ లార్డ్. అది మళ్ళీ జేకబ్స్ సన్స్ గురించి నేర్చుకున్నారు 12 మెంబర్స్. బహా చేశారా 12 చెప్పంట పేర్లు? రూబెన్, సిమియన్, లీవాయ్. అది ఓకే, గుడ్. అది ఓకే, నేను అది కాదంటుంది నెక్స్ట్ హోంవర్క్ గురించి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. రూత్ రూత్ జాయిన్ లిలీ, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. రేపు మీ మ్యూజిక్ క్లాస్ ఎన్ని గంటలకి చెప్పండి, మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి మ్యూజిక్ క్లాస్ కి. అక్కా, రేపు మీ మ్యూజిక్ క్లాస్ ఎన్ని గంటలకి? రాత్రి 8:30 అక్కా. మరి మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయరా చెప్పండి ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికి. సాలెం అంకుల్ బర్త్డే కి 8:30 PM కి రావండి. ఎక్కడికి రావండి? మీ ఇంటికా? మ్యూజిక్ క్లాస్. ఓకే సరే, ఓకే. థ్యాంక్ యూ జాయ్ అండ్ లిలీ, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఇంకా ఎవరు హోంవర్క్ చూపించడానికున్నారు? రూతన్ జాయ్, మీరు చూపించేయండి. వెరీ గుడ్ నానా, సూపర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80% పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ వేడక భోజనని పూజించకూడదు. యెహోవా నామముని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు సిద్ధము నేర్చుకున్నారు మెమరీ వస్ మరి సోదరులు ఐకత కలిగి ఉండుడా ఎంత మేలు ఎంత మహోహనము. కీర్తనలు 1, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3, 1, 3
11, 12, 20, 30, 40, 50, 60,000. ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం.
వెరీ గుడ్ వావ్ రూత్ చాలా బాగా చెప్పారు 1 2 3 4 5 రూత్ కా జాయ్ కదా సారీ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000 ట్రైలర్ అన్నయ్య ట్రైలర్ అన్న హ్యాపీ చాలా బాగా డ్రా చేసావు సూపర్బ్ ఎక్సలెంట్ అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము కీర్తనలు 122 క్రీస్తులోడక్క వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ నాన్న Very good, happy. God bless you. Thank you, Akka. Okay, in kevrun our homework to pitch danki? Annie and Grace. Okay, A and Joel. Okay, fine. Praise the Lord, Annie and Grace. Praise the Lord, Akka. Okay, wonderful, wonderful, Grace. నిస్పించును అంత మేలు ఎంత కీర్తనలు 134 ఒకటి Wonderful, Nana. Next time, ka perfect nutrient try chadam, okay na? Okay, enjoy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20, 30, 40, 50, 60, 70, 70. Joy ki numbers achni. Joy ma maths teacher akka, yaman kuntnar. Hey, Joy. Praise the Lord. Praise the Lord. వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది సూపర్బ్ ఎక్సలెంట్ నువ్వే చేసావా డాడీకి థ్యాంక్ యూ చెప్పావా మరి ఎస్ఐకే లవ్ యూ ఎస్ఐయా అని చెప్తున్నావా వెరీ గుడ్ నాన్న మన మెమరీ వర్స్ నేర్చుకున్నావా చెప్పు నాన్న మరి యెహోవా యందు ఐగట్లు కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న జాయ్ క్లాప్స్ 1 2 3 4 5 6 7 8 9 20 30 40 50 60,000 points రియా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ లార్డ్ రియా వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది నువ్వే చేసావా జాయ్ మ్యాథ్స్ టీచర్ అయితే ఈమె డ్రాయింగ్ టీచర్ సూపర్ గా ఉంది రియా ఏంటి అసలు ఆ డోర్ లో ఏముంది ఈ డోర్ లో ఏముంది చెప్పు అబద్ధమాడు ఈ డోర్స్ లో ఏమున్నాయి అడుగుతున్నారు చెప్పు ఆ డోర్స్ లో ఏమున్నాయి చెప్పు రియా చిన్న జీసస్ అక్క అయితే ఏంటి మన ఎటు వెళ్దాం మనం చిన్న వైపు వెళ్దామా చిన్న డ్రెస్ క్రాస్ గీసుకున్నాను అక్క దేని వెళ్ళాలి
అక్కడికే వెళ్తావా? ఎందుకు అక్కడికి చెప్పాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి చెప్పు రియా. పిన్ మూసేసింది అంతే, ఇంకా మళ్ళీ కనబడినివ్వకుండా అదే నరకం మీద పరలోకం అంటే జాయ్ చెప్తున్నాడు రియా తరపున. ఏంటి అక్క వాళ్ళు డ్యూటీ చేసుకుంటే నువ్వు చెప్పేస్తావా క్లాప్స్? ఎక్స్ట్రా డబుల్ థవాక. భానుశ్రీ మా భాను ప్రకాష్ ఏడి చెరువు దగ్గరికి వెళ్ళాడు అక్క. వావ్ భానుశ్రీ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది భానుశ్రీ. కాకపోతే డోర్స్ అటు తిట్టు మార్చేసినట్టు ఉన్నావు కదా, బట్ స్టిల్ చాలా బాగుంది. ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్ వర్క్. డాల్ కూడా చాలా బాగుంది. సోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనో హరము కీర్తనలు 133:1. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. జాయిన్ క్లాప్ చెయ్యాలి. 5 6 7 8 9 10 14 15 16 17 18 19 20 అంకెల్ లెక్క పెడతారేమో నెంబర్స్. జాయ్ నీ మ్యాథ్స్ ఈజీగా ఉంది, నీ మ్యాథ్స్ ఫాలో అవుతాం ఈ రోజు నుంచి, ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకటోసారి అడుగుతున్నా, ఎవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి? తమకు ఎవరైనా కనిపిస్తున్నారా? ఒకటోసారి, మూడోసారి. ఓకే సెలీనా, అయ్యో ఏంటి మా సెలీనా క్వీన్ లేట్ అయిపోయిందా ఈ రోజు? లేట్ అయిపోయింది, అందుకే మనం ఫస్ట్ చూడలేకపోయాం. లేట్ అయిపోయింది. ఓకే సెలీనా, డోర్స్ ఏవి సెలీనా? నువ్వు రెండిట్లకి ఓపెన్ చేసేసావు, ఒకటి క్లోజ్ చేసేయాలి కదా. అయ్యో మాకు ఓపెన్ లో ఉన్న భయం లేదు అక్క, మేము ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాం కదా సెలీనా. కరెంట్ పోయినా నీ బుక్ ఎంత మెరుస్తుంది తెలుసా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ జాయ్ తమ్ముడు, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లో అక్క, ప్రైజ్ లో. గాడ్ బ్లెస్ యు తల్లి. అయితే మా హీరోస్ కి మరి క్లాప్స్ ఇవ్వద్దా? ఎంత అన్యాయం చేస్తున్నా ప్రజలు అక్క, నువ్వు అసలు ఇవ్వకపోతే. హలో హీరో, చేసే నువ్వు చేయలేవు కదక్క. జాయ్ కొట్టట్లేదు, ఇల్లు ఇల్లు చెప్పేసి వాంటే త్రీ ఇలా కట్టారు జాయ్. చాలా చాలా బాగా చేశాను నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే టు ప్రజలక్క. ఓకే శ్యామక్క, రేపటి కోసం ఒక కొన్ని విషయాలు చెప్తారా పిల్లలకి? నిమ్మక్క వచ్చింది, నిమ్మక్క చెప్తేనే జోష్ అంటారు. అదే నిమ్మక్క మీరు చెప్పండి, నిమ్మక్క సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తారు. ఓకే పిల్లలు, మనం రేపు చాలా సేపు గడపబోతున్నాం, అది కూడా 3:00 నుంచి. పిల్లలు చాలా చాలా
అసలు ఎంతంటే మనకి చాలా స్పెషల్ డే. ఆ స్పెషల్ డే చాలా స్పెషల్ గానే చేసుకుందాం. మనందరం కూడా 3:00 కలుసుకుందాం మనం ఇక్కడ. ఎందుకు ఏంటి అన్ని కూడా నిమ్మక్క చెప్పేస్తుంది రా పిల్లలు. ఇప్పుడు నిమ్మక్క చెప్తుంది చూద్దాం. అయ్యో నిమ్మక్క లేదు ఇక్కడ. నిమ్మక్క బావు బావు నిమ్మక్క వచ్చే వచ్చే నిమ్మక్క చెప్పు నిమ్మక్క మాకు. హలో పిల్లలు, సర్ప్రైజ్ గా ఉందా మీకు? ఇస్తాను. ఇలా అనేసరికి రేట్ కూడా అలానే ఉంటారు పిల్లలు. మనం ఎప్పుడు రావాలి పిల్లలు? 1, 2, 3, 3:00 మనం వచ్చేసేయాలి. అప్పటి నుంచి ఉంటారు మనకి మజా మజా. 6:00 వరకు ఉంటారు పిల్లలు. ఎన్ని ఎన్ని సర్ప్రైజెస్ ఉన్నాయో మనం చూడలేని అన్ని ఉన్నాయి పిల్లలు. కాబట్టి అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే మనందరినీ కూడా ఎర్ర సముద్రాన్ని మోసే నాయకుడు ఎలా నడిపించేసా, మధ్యలో వెళ్ళిపోవడానికి ఎట్లా నాయకుడిగా ఉన్నాడు. అలాగ మనందరం జూమ్ లో ఇలా వెళ్ళిపోవడానికి ఎవరు ఉన్నారు పిల్లలు? మనకి నాయకుడిగా చెప్పండి, మన లీడర్ ఎవరు? గ్రేట్ లీడర్ చెప్పండి. ఒక్క రేపు ఏముంటాయో చూసేద్దాం. అంకుల్ మనకి ఎన్ని ఇలా సాకులకి వర్షం కురిపిస్తా ఉంటారో మరి చూద్దాం. ఏం చేద్దాం చూద్దామా మరి పిల్లలు? సండే స్కూల్ లో సమోసాలు మనకి వస్తాయి పిల్లలు. ఇట్లా ఇట్లా వస్తా ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ చెప్పకూడదాం రేపు పిల్లలు మనం పడదాం. ఓకే, కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ని మీ పేరెంట్స్ ని అందరిని తీసుకొచ్చిన పిల్లలు రేపు జాలీ జాలీగా ఖుషి ఖుషిగా మరి గడిపేద్దాం పిల్లలు. మరి మళ్ళీ ఇలాగే ఇలా జూమ్ లో ఎన్నో ఎన్నో సండేస్ కోసం మనం అందరు సండేస్ లో హ్యాపీ బర్త్డేస్ చేసుకోవాలి సరేనా? రేపు గ్రేట్ హ్యాపీ బర్త్డే జరగబోతుంది అంకుల్ కి. కాబట్టి మన అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేద్దాం. మీరు అందరూ తొందరగా వచ్చేసేయండి, అంకుల్ విష్ చేద్దాం. ఓకే, మీరు చక్కగా మరి వచ్చేసేయండి పిల్లలు. తీసుకొని వస్తారా మీ గ్రీటింగ్ కార్డ్స్ కూడా తీసుకొని వచ్చేయండి పిల్లలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిమి అక్క. ఓకే, రోజా అంకుల్ మన కేక్లే ఇస్తున్నారు, మళ్ళీ స్పెషల్ గా అక్కర్లేదు అనుకుంటున్నాను నేను. రోజు సండే స్కూల్లో కేక్లు చాక్లెట్లే కదా. ఓకే, ఓవర్ టు శ్యామక. ఓకే పిల్లలు, ఇప్పుడు మనంతా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి మనం లెసన్ చెప్పుకోకముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. మనల్ని మనం అంటే ఈ పొజిషన్లోకి వచ్చేద్దాం, వినే మూడ్లోకి వచ్చేద్దాం పిల్లలు. ఒకసారి మా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలు తండ్రి, మరి సాయంకాలం సమయంలో సండే స్కూల్లోనైనా మరి వాక్యాన్ని వినడానికి మేమందరం సిద్ధపడుతూ ఉన్నాం ప్రభా. చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి, నా స్థానంలో మీరుండండి. నా నోటి మాటలు కొట్టివేసి మీ మాటలు బిడ్డల కొరకు ఇక్కడ ఉంచమని అడుగుచున్నాను. అలాగే తండ్రి వింటున్న బిడ్డలందరూ, వినబోతున్న బిడ్డలందరూ కూడా తండ్రి వాళ్ళు వినుబుద్ధి కలిగి ప్రభా వాళ్ళు చక్కగా విని వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఈ సమయాన్నంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మనం చేతిలో అన్ని ఉన్నాయి అనుకుంటున్నాను. మీ చేతిలో బైబిల్, బుక్, పెన్, పెన్సిల్ ఇంకా అన్ని ఎవ్రీథింగ్ మీ దగ్గర పెట్టుకుంటున్నారు, అలవాటు పడ్డారు, బాగా, వెరీ గుడ్. అయితే మనం ఏ విషయం చెప్పుకుంటున్నాం గుర్తుందా మీకు? మధ్యలో చాలా చాలా సందర్భాలు జరిగినాయి కదా, మూవీ డే ఇంకేమేమో అయినాయి. సో మరి గుర్తుందా లేదా నేను ఏం చెప్పాను, ఏ టాపిక్ చెప్పుకుంటున్నా? ఎవరికైనా గుర్తు? మీరు లిప్ మూమెంట్ ఇవ్వండి. చెప్పు, లిప్ మూమెంట్ ఇవి. ఎక్కడున్నావు సౌలు ప్రయాణాలు? ఏం చెప్తున్నావు శాన్వి, చెప్పు. అక్క మిషనరీస్ గురించి చెప్పుకుంటున్నాం అక్క. మొన్న నేను ఏం చెప్పాను? విలియం కిండర్ గురించి అక్క.
ఓకే విలియం టిండెల్ అయిపోయింది, తర్వాత ఇంకా బైబిల్ గురించి కూడా అయింది, మనం అటెండ్ అయ్యవలేదు. ఓకే ఇప్పుడు అవన్నీ రివిజన్ చేయడానికి టైం లేదు. మనం పపైరస్ పేపర్ ఎలా వచ్చింది, దాని మీద ఎలా రాశారు అని చెప్పుకున్నాము, వాటిని ఎక్కడ దాచిపెట్టారు అని చెప్పుకున్నాం. ఇలా చాలా విషయాలు, 66 పుస్తకాలు ఉన్నాయి బైబిల్. హీబ్రూ గ్రీకు భాష లాటిన్ భాషలో నుంచి మనకి ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయ్యింది. అలాగే ఇక్కడ మీకు ఈ బైబిల్ కూడా ఫస్ట్ పేజ్ తీసి చూడమన్నాను ఆ రోజు. మీరు ఒకసారి మళ్ళీ తీయండి, ఇక్కడ నేను చదవమన్నాను. మీ ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటే ఇంగ్లీష్, తెలుగు ఉంటే తెలుగు తీసి ఒకసారి అక్కడ ఎలా ఉన్నదో చదవండి. ఇక్కడ నా తెలుగు బైబిల్లో అయితే ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడినది. తెలుగులో కూడా మనకి ట్రాన్స్లేట్ చేయబడింది ఎక్కడి నుంచి అని అంటే హెబ్రీ గ్రీకు భాషలు అని ఇక్కడ రాసింది, ఆ భాషల్లో నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది పిల్లలు కదా. అయితే మనం ఈరోజు ఈ బైబిల్ చదువుతున్నాము అని అంటే ఇది చాలా విలువైంది. బైబిల్ గ్రంథం ప్రపంచంలో మరి ఏ బుక్కి కూడా ఇంత వాల్యూ లేదు, ఇంత విలువ లేదు. అలాగే ఏ బుక్ని కూడా హోలీ అని అనరు, పరిశుద్ధమైంది అని అనరు కదా. మన బుక్ అయితే మన బైబిల్ హోలీ బైబిల్, చూసాం కదా మనం హోలీ బైబిల్ కదా, పరిశుద్ధ గ్రంథము. దీనికి కొన్ని పేర్లు ఉంటాయని కూడా మనం చదువుకున్నాం కదా పిల్లలు, మనం చెప్పుకున్నాం మన లెసన్లో. అయితే నేను ఒక వాక్యాన్ని చదువుతాను, చదివిన తర్వాత మనం మిగతా విషయాలు నేర్చుకుందాం. ఓకే పిల్లలు, మనం సాంగ్స్ 119 119వ దావీదు కీర్తన చూస్తే దానిలో 105 వర్స్ నెంబర్ 105 చూద్దాం. నేను చదువుతాను, నా వెనక మీరు చెప్పండి. 119వ దావీదు కీర్తన 105వ వచనం. నీ వాక్యము, చెప్తున్నారా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఓకే పిల్లలు, ఈ వాక్యము మనకి ఒక త్రోవ లేదా ఒక వెలుగు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎంత గాఢాంధకారంలో మనం ప్రయాణం చేసినా కూడా ఇదే మనకి లైట్. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు మన మార్గాలంతట్లో. మనకి ఎక్కడ కూడా అపజయాలు రాకుండా, ఎక్కడ కూడా అనారోగ్యాలు వాటిల్లకుండా, ఎక్కడ కూడా శోధనలు రాకుండా ఎప్పుడు కూడా ఏసే మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏసే మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి పిల్లలు? బైబిల్ చదవాలి కదా. బైబిల్ చదవకుండా ఏసే మనతో ఎలా మాట్లాడతారు? ప్రార్థన అంటే మనం ఏసైతో మాట్లాడడం. మరి ఏసే మాటలు మనం వినాలి కదా. వినాలి అని అంటే మనం ఏం చేయాలి పిల్లలు? చూపించండి ఏం చేయాలి మీరు. ఏసై మనతో మాట్లాడాలి అని అంటే మనం ఏం చేయాలి? ఓకే బైబిల్ మన ఇంట్లో ఉంటే సరిపోతుందా? ఎక్కడన్నా షెల్ఫ్ లో పెట్టేస్తే సరిపోతుందా? ఏం చేయాలి, ఏం చేయాలి? ఎవ్రీడే కదా, ఎవ్రీడే దాన్ని ఏం చేయాలి చెప్పండి, ఇలాగే చూపించండి. ఎవ్రీడే మనం రొటీన్ అనమాట, బైబిల్ చదివే మన డే స్టార్ట్ చేసుకోవాలి. చూపించండి ఎవ్రీడే, ఎవరు చదువుతున్నారు వాళ్ళు చూపించండి. చదవని వాళ్ళు అనొద్దు, చదువుతున్న వాళ్ళు అనండి. ఎవ్రీడే నేను చదువుతున్నాను అక్క బైబిల్, ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీడే. రియా ఇంకా వా, అందరూ చదువుతున్నారు అయితే. ఓకే అమ్మా, ఓకే వెరీ గుడ్. ఎప్పుడు కూడా చదవాలి. ఒక సంవత్సరం చదివేసా అమ్మాయి, నేను ఒక సంవత్సరం చదివేసానులే, ఏం పర్లేదు, ఇంకో కొన్ని సంవత్సరాలు చదవకపోయినా పర్లేదు అనుకుంటే అవుతుందా? ఒకరోజు ఫుడ్ తినేసి ఇంకో పూట తినకుండా ఉంటే మనం ఇలా పడిపోతున్నాం కదా, నీరసం వచ్చేసి పడిపోతున్నాం కదా. అంటే ఎప్పటికప్పుడు ఫుడ్ వెళ్ళాలి కదా మన బాడీకి, స్ట్రెంగ్త్ రావాలంటే కదా. మరి అలాగే బైబిల్ కూడా మనం ఎవ్రీడే చదువుకోవాలి, ఏసైతే మనం ఎవ్రీడే మాట్లాడాలి. మరి అందరి చేతిలో బైబిల్స్ ఉండాలని ఎంతో మంది ఈ బైబిల్ని తర్జుమా ట్రాన్స్లేట్ చేయటంలో చాలా శ్రమ పడ్డాడు. ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి హ్యాపీ హ్యాపీ, ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టేది పిల్లలు, చాలా చాలా. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను నాకు హీబ్రూ భాష వచ్చా, గ్రీక్ భాష వచ్చా, లాటిన్ వచ్చా, ఏమీ రాదు కదా. అలాగా ఏమి రాని దానిని ఆ భాషలు నేర్చుకొని కంప్లీట్ గా నేర్చుకొని ప్రతి చిన్న మాట అర్థం తెలిసి ఉండాలి. అలాగే నేను ఏ భాషలోకి ట్రాన్స్లేట్ చేయబోతున్నానో ఆ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా నాకు ఏమంటారు గ్రిప్ ఉండాలి.
అలాగా ఏ ఒక్క పదము కూడా, ఏ ఒక్క వర్డ్ కూడా, ఒక్క లెటర్ కూడా తేడా లేకుండా చాలా జాగ్రత్తగా రాయాలి పిల్లలు. ఎందుకు అంత జాగ్రత్తగా రాయాలనంటే ఇది హోలీ బైబిల్ కదా పిల్లలు. మరి ఈ హోలీ బైబిల్ చదవటం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి పిల్లలు, చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చెప్తాను. అయితే మరి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. అసలు మనం ఎటు వెళ్తున్నామో మనకి తెలియపోతే ఒక్క 5-10 మినిట్స్ కరెంటు పోతే మనకు అలవాటైన ఇంట్లోంచే మనం తిరగలేం కదా కదా. బ్లైండ్ మ్యాన్ పట్టుకోటానికి చేతులు ఇచ్చారు, బైబిల్ చదవటానికి కళ్ళు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనకి చక్కటి కళ్ళు ఇచ్చారా, కళ్ళతోటి బైబిల్ వాక్యాలు చదవాలి, మనం ఏసై మాటలు వినాలి, ఏసైతో మనం మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఏసై సన్నిధిలో మనం మోకరించాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం అంటే మోకరించి మాట్లాడితే కనుక ఏసైకి తండ్రి అని పిల్లలు ఏంటి నా బిడ్డ అని పరిగెత్తుకొచ్చేస్తారంటే ఏసై మనం అంట అంత ఇష్టం అంట పిల్లలు. మరి మనం ఏసయ్య నాకు పెన్ కావాలి, ఏసయ్య నాకు మంచి డ్రెస్ కావాలి, ఏసయ్య నాకు మంచి కార్ కావాలి, మంచి సెల్ ఫోన్ కావాలి అని మనం అడుగుతూనే ఉంటే మరి ఆయన ఏం చెప్తున్నారు ఎప్పుడు వింటాం మనం? ఏసయ్య ఏం చెప్తున్నారు ఎప్పుడు వింటాం? వినాలంటే ఎలాగా? మనం అడుగుతున్నది ఏసయ్యకి ఇష్టమా కాదా, ఏసై ఇస్తారా లేదా, ఇస్తే ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, అవన్నీ కూడా పిల్లలు మనకి బైబిల్లోనే తెలుస్తాయి అనే పిల్లలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా బైబిల్ని మనం చూసినట్లయితే మొత్తం మనకు అనేక విషయాలు తెలియబడతా ఉన్నాయి పిల్లలు. దీనిలో ఎన్నో విషయాలు, అసలు ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడే రీతిలో ఈ దివ్య గ్రంథం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది పిల్లలు. ప్రపంచంలో ఇంకా దేనికి ఎప్పుడు కూడా ఏ బుక్స్ కూడా ఇన్ ఈ బైబిల్ ప్రింట్ అయినట్టు మరి ఏ బుక్స్ కూడా ఇంతవరకు ప్రపంచంలో ప్రింట్ అవ్వట్లేదంట పిల్లలు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీడే ప్రింటింగ్ జరుగుతూనే ఉంది. కానీ పిల్లలు ఇంకా బైబిల్ అంటే తెలియని వాళ్ళు ప్రపంచంలో చాలా చాలా మంది ఉన్నారు పిల్లలు, కొన్ని కోట్ల మంది ఉన్నారు బైబిల్ తెలియని వాళ్ళు, యేసు అంటే తెలియని వాళ్ళు. కాబట్టి ఏం చేద్దాం పిల్లలు, మనకి ఏసై గురించి తెలుసు, బైబిల్ మన చేతిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏసయ్య ఈ బైబిల్ నా చేతిలోకి ఇచ్చావు కానీ చాలా మంది చేతుల్లో లేదు కదా ఏసయ్య, వాళ్ళందరికీ నువ్వు ఇవ్వేసయ్య అని చెప్పి మనం రోజు అడిగామనుకోండి ఏసైని, వాళ్ళందరికీ కూడా బైబిల్స్ వెళ్ళిపోతాయి పిల్లలు. అలాగే మరి చాలా మందికి బైబిల్ ఆ ఏసు మాట తెలియదు, బైబిల్ ఎలా ఉంటుందో తెలియదు. మరి అలాంటి వాళ్ళు కూడా ఏసయ్య నీ పేరు ఎక్కడైతే వినబడలేదో అక్కడ నీ పేరు వినబడేలా చెయ్యేసయ్య అని చెప్పి మనం రోజు చిన్న చిన్న మాటలు ఏసైకి చెప్తే, ఏసైకి చెప్తే ఏసై తప్పకుండా ఆ విధంగా చేస్తారు పిల్లలు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం బైబిల్ గురించి నేర్చుకుంటున్న వాటిల్లో మనం ఒక పార్ట్ నేర్చుకున్నాం. మీకు మంది పిల్లలు గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటున్నాను, ఇది సెకండ్ పార్ట్. అయితే ఈ మనం షాలోమ్ గురించి ఒకసారి అనుకున్నాం కదా, ఒక మాట వచ్చింది కదా, ఇవన్నీ హోల్నెస్, కంప్లీట్నెస్, ప్రోస్పారిటీ, వెల్ఫేర్ అండ్ ట్రాంక్విలిటీ, హెలో అండ్ గుడ్ బై, ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి, ఎంత చక్కటి మాట కదా. ఓకే మనం చాలా మంది నేమ్స్ కూడా చూస్తున్నాం కదా, మన పాస్టర్ గారి పేరు కూడా ఉంది కదా పిల్లలు. ఓకే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది. వాక్యము అంటే మన బైబిల్, ప్రతి వాక్యము కూడా సజీవమైనది. ఏది కూడా ఈ జరుగుతాయి ఈ జరగవు అని అనేది ఏమన్నా ఉందా మనకి బైబిల్లో? ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉంది, నెరవేరినీ కొన్ని. కాబట్టి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైనదంటే ఇంకెప్పుడు కూడా మనకి వాక్యమే నడిపిస్తుంది మన జీవితాలని. కాబట్టి పిల్లలు ఈ బైబిల్లో ఎక్కడ కూడా చిన్న అబద్ధం కూడా లేదు పిల్లలు, 100% ప్యూర్ ట్రాన్స్పరెన్సీ ఉంది. అంటే ఎక్కడ కూడా ఇలా జరిగితే ఇంకోలా రాయడం, ఇంకోలా జరిగితే ఇంకోలా రాయడం అది ఎక్కడా లేదు పిల్లలు. ఎందుకన్నా తెలుసా పిల్లలు? దేవుడే రాయించాడు ఇవన్నీ కూడా, ప్రతి బుక్ కూడా. కాబట్టి పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా బైబిల్ని చదివేటప్పుడు, మేమైతే చాలా చాలా పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సరిగ్గా చదవటం రాదు పిల్లలు, కానీ దేవుడు మీకేం చేస్తున్నాడంటే బైబిల్ ఎలా చదవాలో ముందుగానే తెలియపరుస్తున్నాడు. మాకు ఎవరింత వివరంగా చెప్పలేదు పిల్లలు,
కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడి మీరంటే ఇష్టం ఇవన్నీ కూడా వేసే మీకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి, బైబిల్ చదువుతున్నప్పుడు ఓ ఇదంతా 100% ప్యూర్ కదా, ట్రూత్ ఉంది కదా, దీనిలో కంప్లీట్ ట్రూత్ కదా, ఆ అయితే నేను దీన్ని జాగ్రత్తగా చదవాలి అని చెప్పి మీరు చక్కగా ధ్యానిస్తూ చదవండి పిల్లలు. అనేక విషయాల ద్వారా యేసయ్య మాట్లాడతారు. ఓకే, మరి బైబిల్, బైబిల్లో ఒక్కొక్క లెటర్ ని మనం చూస్తే చూడండి పిల్లలు, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అంటే పిల్లలు మరి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, ఎన్ని విషయాలు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం తెలుసుకుంటున్నాం పిల్లలు. కాబట్టి బైబిల్ అనేది ప్రపంచంలోనే చాలా విలువైంది, అలాగే మన జీవితాల్లో బైబిల్కి ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వకూడదు. బైబిల్ అంటే ఏంటి, దేవుని మాట, దేవుని వాక్కు కదా పిల్లలు. కాబట్టి వాక్యము దేవుడై ఉండేను కదా, ఆ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా అన్ని బుక్స్ తో పాటు మనం దాన్ని పడేయకూడదు, బైబిల్ని పడేయకూడదు పిల్లలు, లేదా పక్కన పెట్టేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మనం ఎంచాలి పిల్లలు, ఒక ప్లేస్ లో, దాన్ని హై ప్లేస్ లో మనం బైబిల్ని పెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఈ బైబిల్లో మనం బుక్స్ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా మనం ముందు క్లాస్ లో చూసాము. 39 ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నాయి, 27 న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నాయి పిల్లలు. అయితే ఇవి ఎలా ఉన్నాయి, ది ఓల్డ్ టెస్ట్మెంట్ మేడ్ అప్ ఆఫ్ 39 బుక్స్ రిటర్న్ బిఫోర్ జీసస్ వాస్ బోర్న్. యేసుక్రీస్తు పుట్టేశారా ఓల్డ్ టెస్ట్మెంట్ లో, పుట్టలేదు కదా. ఓకే, మరి న్యూ టెస్ట్మెంట్ లో, న్యూ టెస్ట్మెంట్ లో యేసయ్య పుట్టడం దగ్గర నుంచి మనం చూస్తాం కదా పిల్లలు. ఆ మీరు ఆ అది కూడా, ఆ డిఫరెన్స్ కూడా మీరు గమనించాలి పిల్లలు. అలాగే ఇంకా నేర్చుకుందాం. ఇది చూడండి పిల్లలు, మనం ఇక్కడ ఫస్ట్ జెన్సిస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలా వచ్చేసింది 27 కదా, 22 నుంచి 23, ఇక్కడ నుంచి 23, 24, 25 ఇలా వచ్చి 44 నుంచి ఇక్కడ 45 ఇలా వచ్చి మొత్తం 66. ఓకేనా పిల్లలు, ఇది మీకు నేను పెడతాను వాట్సాప్ గ్రూప్ లో, మీరు సరదాగా రాసుకోండి, తయారు చేసుకోండి, దగ్గరుంచుకోండి, ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకోండి, నీట్ గా చక్కగా ఉంటది పిల్లలు. ఓకేనా, గుర్తు వస్తుంది మనకి ఎప్పటికప్పుడు. ఓకే, 66 బుక్స్, దీన్ని మనం హోలీ బైబిల్ అని అంటున్నాం పిల్లలు. ఓకే, 66 బుక్స్ ని చిన్నగా ఇక్కడ టైటిల్స్ తోటి ఉంది చూడండి, మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి. ఈజీగా అంటే చూడండి, ఇక్కడ ఇలా హాఫ్ చేశారు, ఒకటే క్యాండిల్ స్టాండ్ ఇదంతా కూడా. అయితే 3 9s ఇక్కడ ఉన్నాయి, 3 9s ఆర్ 27 కదా పిల్లలు, 1, 2, 3. అలాగే ఇక్కడ చూడండి 1, 2, 3, ఇక్కడ కూడా 3 9s ఉన్నాయి, కాకపోతే 12 కూడా యాడ్ చేయాలి పిల్లలు. అలా యాడ్ చేస్తే 39 వస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా గుర్తుంచుకోండి, ఇక్కడ 3 9s, ఇక్కడ 3 9s. అయితే ఇక్కడ ఏబీ కలపలేదు, ఓల్డ్ టెస్టమెంట్ మాత్రం 3 9s కి 12 కలిపాం పిల్లలు. మీరు ఎప్పుడన్నా మర్చిపోతే ఏంటి ఎన్ని బుక్స్ ఉన్నాయి, అయ్యో గుర్తు రావట్లేదు, 39, 36, 37 అని అనుకుంటారేమో పిల్లలు. కాబట్టి చూసుకోండి, ఇక్కడ 3 9s, ఇక్కడ 3 9s ఈక్వల్. కానీ ఈ చూడండి, హాఫ్ చేస్తే 27 బుక్స్, ఇక్కడ 12 యాడ్ చేశాడు, దీనికి 39 బుక్స్. అమ్మా ఇంకా ఈజీ మెథడ్ ఒకటి ఉంది మీకు తెలుసా అన్న, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, ఓల్డ్ అనేది మూడు అక్షరాలు కదమ్మా. అవునన్న, అవును చెప్పండి అన్న, తెలుసు అన్న, కానీ మీరు చెప్పండి. అయితే ఓకే, ఓకే పిల్లలు, నా ఓకే సారీ వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు గమనించండి, ఓల్డ్ ఓకే కొంచెం పెద్దగా చేద్దాం. ఓల్డ్ టెస్టమెంట్, ఓకే పిల్లలు, ఓల్డ్ అనేది ఎన్ని లెటర్స్, 3 కదా. టెస్టమెంట్ అనేది ఎన్ని లెటర్స్ పిల్లలు చెప్పాలి, ఎవరో ఒకరు చెప్ప, ఓపెన్ చేయమా ఆడియో. పిల్లలు వినండి,
ఒక్క ఆన్సర్ చెప్పేసినాక ఇంకా ఊరుకుని పోవాలి అప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తుంది మనకి ఓల్డ్ 3 టెస్ట్మెంట్ 9 కదా అప్పుడు 3 పక్కన 9 పెడితే 39 వచ్చింది కదా అలాగే న్యూ టెస్ట్మెంట్ రాసినప్పుడు న్యూ ఎన్ని 3 కదా టెస్ట్మెంట్ ఓకే సారీ ఇక్కడ 3 ఇక్కడ 9 కదా అప్పుడు ఏం చేయాలంటే గ్యాప్ ఉంచుకొని ఎలా గ్యాప్ ఉంచుకోవాలంటే అది 3 పక్కన ప్రతి పక్కన పెట్టాం ఇక్కడ ఇక్కడ ఏం చేస్తామంటే 3 × 9 కొట్టాలి అప్పుడు 10 అవుతుంది 27 అవుతుంది అలా గ్యాప్ ఉంచుకోవాలి ఓకే 3 పక్కన 9 పెడితే 39 3 × 9 = 27 ఓకే అమ్మ రైట్ ఓకే థాంక్యూ అన్న రైట్ అమ్మ పిల్లలు మరి మనం మంచి విషయం నేర్చుకున్నాం కదా ఓకే ఓకే అయితే ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఇక్కడ అయితే ఇప్పుడు ఈ న్యూ టెస్ట్మెంట్ మనకి ట్రాన్స్లేట్ అయ్యి రాకపోతే కనుక మనలో చాలా మంది చదవలేము కదా బైబిల్ అందరికి ఇంగ్లీష్ రాదు కదా ఇంగ్లీష్లో అయితే ట్రాన్స్లేట్ చేయబడింది కానీ మరి చాలా భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడింది అలాగే చేయబడింది కాబట్టి తెలుగులో కూడా మనం చదువుతున్నాం తెలుగులో ట్రాన్స్లేట్ అవ్వకపోతే ఇంగ్లీష్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి లేకపోతే హీబ్రూ లాటిన్ గ్రీక్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఏసయ్య చాలా ప్రేమ గలవాడు ఆయన ఆయన విషయాలు మనం అన్ని తెలుసుకోవడానికి కృత నిబంధన పాత నిబంధన అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి వీలుగా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయబడింది పిల్లలు అలా ట్రాన్స్లేట్ చేయబడి ఇప్పటికీ 200 ఇయర్స్ అయ్యింది పిల్లలు ఎంత గొప్ప అవకాశం కదా ఏసఐ మనకి ఇచ్చారు కాబట్టి ఇలాంటి గొప్ప బైబిల్ దేవుని వాక్యాన్ని ఇంకా అనేక అనేక మంది ట్రాన్స్లేట్ చేశారు పిల్లలకు చూడండి చాలా మనం కింగ్స్ జేమ్స్ వర్షన్ అని న్యూ కింగ్స్ జేమ్స్ వర్షన్ అని ఇక్కడ చూడండి పిల్లలు ఇవన్నీ కూడా పాస్టర్ గారు అడుగుతున్నారు కదా ఎక్కడ ఏ వర్షన్ లో చదువుతున్నావు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ అవే పిల్లలు ఎంతో మంది ఇంకా ఇంకా ట్రాన్స్లేట్ చేశారు పిల్లలు అయితే మనకి ఇవి కొన్ని దొరికినాయి పిల్లలు ఇక్కడ చూడండి ఫస్ట్ కింగ్స్ జేమ్స్ వర్షన్ ప్రింటెడ్ బై 1782 ఇలాగ పిల్లలు అంటే బైబిల్ మన చేతిలోకి వచ్చింది ఈ రోజు అని అంటే అది అంత ఈజీగా రాలేదు పిల్లలు కొన్ని కొన్ని సంవత్సరాలు ఇక్కడ చూడండి 400 సంవత్సరాల్లో హీబ్రూ గ్రీకు భాషలో నుంచి బైబిల్ అంతటిని లాటిన్ భాషలోకి తర్జుమా చేశాడు వల్గెట్ అనే ఆయన అలాగే 15 సంవత్సరాలు కష్టపడి 1383లో ఇంగ్లీష్ భాషలోనికి అనువాదం చేసే అనువాదం చేశాడు ఫలితంగా హతసాక్షి అయ్యాడు జాన్ విక్లిఫ్ అని ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు పిల్లలు 15 సంవత్సరాలు 15 ఇయర్స్ కంటిన్యూస్ గా ట్రాన్స్లేషన్ విషయంలో ఒక్కొక్క వర్డ్ కి ఏ లెటర్ ఏ వర్డ్ సూట్ అవుతుంది అది నేను ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది మీనింగ్ మారిపోకూడదు దేవుడు ఏమనుకుంటున్నాడో అది నేను అక్కడ మళ్ళా రాయగలగాలి అనేది వాళ్ళు ఎంతో కష్టపడితే డే అండ్ నైట్ పిల్లలు ఇంక అన్ని వదిలేసి మాంగ్లా సరదా కాసేపు అడి తిరగదాం కాసేపు తిరగదాం అని అనుకోలేదు పిల్లలు కంప్లీట్ గా నాకు వచ్చిన సమయాన్ని నేను ట్రాన్స్లేట్ చేయటం కొరకు ఉపయోగించాలి అని చెప్పి చేసి చేసిన తర్వాత అప్పటి ఉన్న అధికారులు కొంతమంది హతసాక్షి చంపేయటం జరిగింది పిల్లలు అలాగే జాన్ గుటెన్బర్గ్ ఈయన 1445లో ముద్రణ యంత్రాన్ని కనుగొన్నారు పిల్లలు 56లో మొదటిసారిగా లాటిన్ భాషలో బైబిల్ని ముద్రించారు ప్రింట్ చేశారు ప్రింటింగ్ మిషన్ 45లో వచ్చింది పిల్లలు 1445లో అయితే 56లో ఫస్ట్ టైము లాటిన్ బైబిల్ని ముద్రించడం జరిగింది పిల్లలు ఎవరు జాన్ గుటెన్బర్గ్ తర్వాత విలియం టిండెల్ మనం చెప్పుకున్నాం కదా పిల్లలు విలియం టిండెల్ గారి గురించి ఓకే 1525లో తిరిగి ఇంగ్లీష్లో అనువదించారు ఈజీగా అందరికి అర్థమయ్యేలాగా ఉండాలి అని చెప్పి ఈయన చాలా కష్టపడ్డాడు ఈయన ఎలా కష్టపడ్డారో మనం నేర్చుకున్నాం పిల్లలు కాబట్టి ఈయన కూడా బైబిల్ అనువదించినప్పుడు అంటే ట్రాన్స్లేట్ చేసినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆఖరికి ఎలా చంపేశారో కూడా మనం చూసాం కదా పిల్లలు ఇలా కట్టేసి స్తంభానికి ఇదంతా కూడా తాడు పెట్టి లాగేసి తర్వాత అలాగే కాల్ చేసి చంపేశారు కదా పిల్లలు అలాగ హతసాక్షి అయిపోయారు అలాగే ఇంకా ఇంకా విలియం కేరీ గారు విలియం కేరీ 42 భాషల్లో బైబిల్ ముద్రించారు
నలభై రెండు భాషలంటే ఎంత ఎంత గబగబా భాషలు నేర్చుకొని గబగబా ట్రాన్స్లేట్ చేస్తే ఎంతో కష్టపడితే అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది పిల్లలు. మరి విలియం కేరీ గారు ఎంత ప్రయాసపడి ఉంటారు, విలియం టిండేల్ గారు ఎంత ప్రయాసపడి ఉంటారు, జాన్ గూటెన్బర్గ్, జాన్ విక్లిఫ్. ఇప్పుడు ప్రింటింగ్ మిషన్ జాన్ గూటెన్బర్గ్ కనుగొన్నారు, అప్పుడు జాన్ గూటెన్బర్గ్ ముద్రణ యంత్రాంగాన్ని కనుగొన్న తర్వాత ముద్రించిన బైబిల్ ఒక నెల పేజీలు వచ్చేలేదు పిల్లలు. ఒక్కొక్క లెటర్ అక్కడ పెట్టి దాన్ని గట్టిగా ప్రెస్ చేసే మిషన్ అలాగా నొక్కి పెడితే ఆ లెటర్ ఇంకో పేపర్ మీద పడుతుంది. మళ్ళీ ఆ సెంటెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా తీసి మళ్ళీ ఇంకొక లెటర్, అలాగా ఆ లెటర్స్ తయారు చేయడానికి ఫస్ట్ టైం కదా పిల్లలు, ఒక్కొక్క లెటర్ తయారు చేయడానికి ఎంత ప్రయాసపడి ఉంటారు పిల్లలు. మరి అలాంటి దివ్యమైన గ్రంథం ఈ రోజు మన చేతుల్లో ఉంది అని అంటే మనం ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళం పిల్లలు. మరి విలియం కేరీ గారు 42 లాంగ్వేజెస్ లో బైబిల్ని ముద్రించారు పిల్లలు. మరి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఈరోజు ఇచ్చారో మనం చూద్దాం. అలాగే బైబిల్ అంతా కూడా బాగా మనం చూస్తే గనక మనం ఎలా ఉండాలనేది కూడా చెప్తా ఉన్నారు. ఎలా ఉండాలి అని అంటే ట్రస్ట్ గాడ్ లైక్ డానియల్, అలాగే ఫియర్ గాడ్ లైక్ జోసెఫ్, లవ్ గాడ్ లైక్ డేవిడ్. ఇలాగ మనం ఉంటే గనక పరలోక రాజ్యానికి మనం చేరగలం పిల్లలు. దేవుని మీద నమ్మకం ఉంచుకోవాలి, అలాగే ఏ విషయానికి కూడా మనం భయపడకుండా దేవునిలో నిలబడాలి, అలాగే ఏ విషయంలో కూడా మనం అటు ఇటు చెల్లాచెదరైపోకుండా దేవుణ్ణి ప్రేమిస్తూ ముందుకు వెళ్ళాలి పిల్లలు. అలాగే మనం బైబిల్ చదివితే దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పుకున్నాం కదా. అయితే ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడతాడు అని అంటే మనం ఏది అడిగితే అది మనకి ఇచ్చి మనల్ని సక్సెస్ చేస్తున్నారు పిల్లలు. కాబట్టి బైబిల్తో అంటే పరిశుద్ధ గ్రంథంతో మనం సంబంధాన్ని పెట్టుకోవాలంటే అనుదినము బైబిల్ చదువుతూ ఉండాలి. అలాగే శాంతి, మనకి అన్ని విషయాల్లో కూడా నెమ్మది వస్తుంది అనమాట. ఏ విషయాల్లో మనం కంగారు పడిపోము ఇంకా, ఎందుకని అనేక వాగ్దానాలు వేసే మనకి బైబిల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. అలాగే మనం చాలా తెలివిగా ఉంటాం పిల్లలు. చూడండి మనకి అనేక అనేక గిఫ్ట్స్, నిన్న మొన్న మనం ఏం చేస్తాం, బెన్నీ అన్నయ్యని మిన్నీ అక్కని ఎందుకు మనం కంగ్రాట్స్ చెప్పాము, వాళ్ళు కూడా చాలా తెలివిగా ఉండి ఎగ్జామ్స్ రాసుకున్నారు కదా, టాపర్స్ గా ఉన్నారు. అయితే మనం కూడా ఈ తెలివి మనకి రావాలంటే మనం అనుదినము బైబిల్ చదువుకోవాలి పిల్లలు. అలాగే ఇంకా ఏం చేయాలంటే మనం బైబిల్ చదవటం వల్ల విశ్వాసులం అవుతాం పిల్లలు, దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. పౌలు గారు ఏం చెప్పారు, అందరినీ కూడా విశ్వాసంలో పెంచారు కదా, విశ్వాసంలో ఎదగాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్తూ మనం అందరూ కూడా పరలోక రాజ్యం చేరాలని చెప్పారు కదా. మరి ఇదన్నీ కూడా బైబిల్ నుంచే ఉన్నాయి పిల్లలు. అలాగే మనం మంచి వినేవాళ్ళం అవుతాం అన్నమాట, అంటే మంచి మాటలు వింటాం, చెడ్డ మాటలకు మనం వెళ్ళం పిల్లలు. ఇంకా ఎప్పుడైతే వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో మనం చాలా మంచి వాళ్ళం అయిపోతాం. అలాగే ఇతరుల్ని ప్రేమించగలగాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడు ఇతరులను ఎంత ప్రేమించి అదంతా కూడా మనం తెలుసుకుంటాం కాబట్టి మనం కూడా ఇతరుల్ని ప్రేమించగలం పిల్లలు. అలాగే బైబిల్ వాక్యాన్ని మనం రోజు 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 చదువుతూ ఉంటే ఏసైతే మనం మంచి సంబంధం పెంచుకొని మనం కూడా పరలోక రాజ్యం వారసులం అయిపోతాం పిల్లలు. ఆ మందే పరలోక రాజ్యం కాబట్టి మనం ఎప్పుడు కూడా దివ్య గ్రంథాన్ని విడిచిపెట్టకుండా అలా పట్టుకొని ఉండాలి పిల్లలు. మనం ఎప్పుడైతే బైబిల్ని పట్టుకొని ఉంటామో, వాక్యాలు చదువుతూ ఉంటామో, ఏసయ్య మనకి, ఏసయ్య మనం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాం పిల్లలు. కాబట్టి ఈ విధంగా ఇంత మంచి దివ్య గ్రంథాన్ని వేసే మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం చదువుతూ ఉంటే, బైబిల్లో విషయాలు మనం గ్రహిస్తూ ఉంటే ఏ తప్పుడు పని మనం చెయ్యం పిల్లలు. ఏ పాపం దగ్గరికి మనం వెళ్ళం అసలు, వెళ్ళం అంటే వెళ్ళం అసలు పిల్లలు. ఎంత ఆశీర్వాదం మనకి ఏసై ఎంత మనకి సన్నిహితంగా ఉంటూ రోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏసై దగ్గరగా ఉండాలి అని అంటే, ఏసైతోనే మనం ఉండాలి అని అంటే మన వాక్యాన్ని రోజు చదువుకోవాలి పిల్లలు. ఇదిగోండి పిల్లలు, మీకు ఈరోజు మెమరీ వర్స్ ఇస్తున్నాం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ మాట మనం నెరవేర్చుకుంటే, ఏ పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానని ఎవరు చెప్పగలరో చూద్దాం. మీరందరూ ఆలోచించండి, ప్రభువా నిజంగా నా హృదయంలో నేను వాక్యాన్ని ఉంచుకుంటున్నానా, నేను పాపానికి దూరంగా ఉంటున్నానా అని మీరు ఆలోచించుకొని చక్కగా ఈ వాక్యానికి అంటు పెట్టండి. నాకు రేపు పొద్దున్న మీరు చెప్పండి పిల్లలు. ఓకేనా పిల్లలు? ఓకే, నేను మీకు యాక్టివిటీ చూపిస్తాను, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం ముందు. ఓకే పిల్లలు, ఓకే ఫైనల్ ప్రేయర్ చేశాను కదా, అయితే మీకు ఒకసారి చూపించేస్తున్నాను చూడండి. 39 బుక్స్ లో 5 పార్ట్స్ ఉన్నాయి. అనిపిస్తుందా మీకు, రివర్స్ వచ్చిందా?
ఓకే 39 బుక్స్ అనిపిస్తుంది అక్క. ఇవి కూడా 5 పార్ట్స్ మీరు అందరూ నేర్చుకున్నారు ఓకే, అందుకే 5 కలర్స్ వేశాను. ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ పెడతాను, మీరు చేద్దాం. ఓకేనా అనిపిస్తుంది కదా? ఓకే ఇద్దరు నేను ఇది తయారు చేసుకుంది. ఓకే మీరు చక్కగా చేసుకొని ఎక్కడన్నా హ్యాంగ్ చేసుకుంటే మీకు అది చూసినప్పుడల్లా గుర్తొస్తా ఉంటది అనమాట ఇండెక్స్. ఓకే ప్రార్థన చేసుకుందాం. రేపు ఎన్ని గంటలకు పిల్లలు గుర్తుందా మీకు? అందరికి గుర్తుంది, 3 గంటలకి. ఓకే ఓకే అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో తండ్రి మీరు మా కొరకు నేను ఇచ్చిన దివ్య గ్రంథాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ లోకంలో అనేక మంది చేతుల్లో అయితే బైబిల్ లేదు, కానీ ప్రభా మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన దివ్య గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి బైబిల్ని ఎంత పవిత్రంగా చూడాలో, ఎంత మంచిగా మంచి ప్లేస్ లో ఉంచాలో, ఎలా హ్యాండిల్ చేయాలో, అన్ని విషయాలు కూడా మీరే మాకు నేర్పిస్తున్నారు, బిడ్డలకు నేర్పిస్తున్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంతవరకు కూడా ప్రభా బిడ్డలందరూ కూర్చొని వినగలగటానికి మంచి బుద్ధిని మీరు వాళ్ళకి దయచేసి ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే రేపటి దినమున ప్రభా మేమందరము కలిసి మరలా 3 గంటలకి కలుసుకోవాలనుకుంటూ ఉంటాను కదా తండ్రి, మా అందరికీ కూడా మీరే సమయాన్ని ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మేమందరం ఎవరి మ్యాప్సెంట్ కాకుండా అటెండ్ కాగలగటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. కార్యక్రమాన్ని నడిపిస్తున్న అన్నను ప్రత్యేకించి మీ చేతుల్లో పెడుతున్నాం, కుటుంబాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం, చేరిన కుటుంబాలని ప్రభా ఒక్కొక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రదించి దీవించి కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామంలో మిక్కిలి వినంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. పర్లోకం వందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోకం వందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరిన గాక, మాకు కావాల్సిన అందిన ఆహారం మేడం మాకు దయచేము, మరణస్తును క్షమించిన ప్రకారం మరణమును క్షమించము, మమ్మల్ని శోధనానికి దగ్గర కీడినట్టు తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, hail be thy name, thy kingdom come, give me your daily bread, for your good, and lead us not into temptation, but give us to me on thy kingdom, for in glory forever and ever. Amen. Paramatma yokka prema, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రం, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, అబ్జర్వర్స్ కి, వారి వారి కుటుంబాలకు తోడేయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు, ఆల్ ది బెస్ట్. అమ్మా ప్రైజ్ లార్డ్. రైట్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్. అంకుల్ ఏం నిషిత, రికార్డింగ్ ఆఫ్ చేసేస్తున్నా అక్క? నిన్న నెట్వర్క్ బాగాలేదక్క, ఈ రోజు కొంచెం బానే ఉన్నదక్క. ఉన్నారా స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి లేమక్క, 5 లెసన్ దగ్గర నుంచి ఉన్నామక్క. ఓ దేవుడు అవకాశం ఇచ్చారు మీకు మొత్తం.